సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్ బంగార్ నాయుడు గారు 1961వ సంవత్సరంలో గుణపురంపేట విజయనగరం జిల్లాలో జన్మించారు. విధి నిర్వహణలో ఉండగా 24/3/1992 తేదీన మావోయిస్టులు దొంగచాటుగా జరిపిన కాల్పులలో వీరమరణం పొందారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీ ఎం నరేంద్ర దాస్ గారు టెక్కలి గ్రామం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ప్రజా రక్షణార్థం నక్సలైట్ ఆకృత్యం నిరోధించడంలో సఫలం అయ్యారని 17/3/1997 తేదీన ఆరుగురు దళ సభ్యులు పిస్టల్తో జరిపిన కాల్పులలో వీరమరణం పొందారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీ ఏ పాపారావు గారు 1949వ సంవత్సరం జర్జంగి గ్రామం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ప్రజా ఆస్తి రక్షణకై పికెట్ డ్యూటీలో ఉండగా తేదీ 17/6/1997 అర్ధరాత్రి నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. కానిస్టేబుల్ శ్రీ పి కృష్ణమూర్తి గారు 1970 సంవత్సరం వాల్తేరు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నక్సలైట్ల యొక్క క్రూర కార్యక్రమం నిరోధిస్తున్నందుకు తేదీ 5/6/2000 నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో నేలకొరిగి వీరమరణం పొందారు. శ్రీ మజ్జి వెంకటరమణ గారు 1976 సంవత్సరం నోలుగు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ప్రజా రక్షణార్థం నక్సలైట్ల కదలికలు నిరోధించే కార్యక్రమం ఎస్టీఎఫ్ విధి నిర్వహణలో ఉండగా తేదీ 27/10/2001 నక్సలైట్లు అమర్చిన మందు పాత్రలో గాయపడి విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. అమర పోలీస్ వీరులకు జోహార్లు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినం. జై హింద్.